హాయ్ ఫ్రెండ్స్, పార్ నడుచుకుంటావా? వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ. అయ్యబ్బో, సుబ్బు అలగడ్డ మీద ఇంకా మనసు ఇన్నాళ్ళైన కూడా. ఏంటంటే అబ్బా, ఆడకబ్బా చెట్లలోంచి ఇక్కడ అక్కడ పోతున్నాను అనుకుంటున్నారు. ఈరోజు ఏంటంటే మేము మీకు ఒక నాటు వైద్యం చూపించబోతున్నాం. మామూలుగా అంటే తీయగలి మైక్ కానీ బా ఒక నాటు వైద్యం నాటు వైద్యం ఒక చిన్న చిట్కాలు చెప్పబోతున్నాను, చూడండి బాగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే హాస్పిటల్స్ ఇవి అవి ఉన్నాయి కదా, హాస్పిటల్స్ ప్యానిక్స్ టాబ్లెట్స్ అన్నీ వచ్చినాయి. సో మన పూర్వకాలంలో అయితే అలాంటిదే ఉండేది కాదంట, ఒక చిన్న ఆకుతోనే దగ్గు పోగొట్టుకునే వాళ్ళంట. చిట్కలో దగ్గు తగ్గిపోతుందంట తింటే. సో అది మళ్ళీ దగ్గుగా కాకుండా కడుపు నొప్పి కూడా పనిచేస్తుందంట. ఇప్పుడు నేను మీకు ఆకు చూపిస్తాను చూడండి. చెట్టు కూడా చెట్టు ఆకు మొత్తం చూపిస్తాను. అదే పనిగా పెంచుకుంటుంది ఇది. ఆకు మా ఊర్లో చాలా మంది దగ్గర ఉందబ్బా, మా ఇంటి దగ్గర తప్ప. కానీ 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 ఇక్కడ ఏంటంటే పెద్దగా ఉన్నాయంట చెట్టు, అందుకని ఇక్కడికి వచ్చినాం. కానీ ఏంటంటే అందరూ నేను చూసినప్పుడు పెద్దగా ఉన్నింది ఆకు ఇక్కడ, కానీ తీసుకుపోయినారంట, తీసుకుపోయి ఇంటింటికి నాటుకున్నారంట. సో తెచ్చుతావు కాకు, నందుగాని పెడతాం. నందుగాని పెడతావు? ఏమే ఇది, ఏమాకంటే ఇది వామాకంటబ్బా. నిజంగా వామాసన వచ్చింది. వామాకంటే ఇది వాము. ఇది తింటే మనకి ఎంత దగ్గైనా సరే చిట్కల పోతుందంటబ్బా. ఇది నిజమబ్బా, ఖచ్చితంగా. ఇదైతే నిజం, నిజమే. అది వామాసన వచ్చింది. ఇది వామాకంట నిజం సుబ్బు. ఇది మొత్తం పోతుందంట. ఒకవేళ తినలేకున్న వాళ్ళు, యాకు తినలేకున్న వాళ్ళు అంటే తినడానికి గిలిగా ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని అటు నలుపుకొని కడుపు కూసుకుంటే కడుపు నొప్పి అనేది పోతుందంట. సో పూర్వకాలంలో ఇలాంటి ఆకు దగ్గుకి కడుపు నొప్పికి బాగా ఉపయోగించుకునే వాళ్ళు. ఇప్పుడు ఈ కాలంలో ఇవి లేవులే, ఆంట్లోకి వెళ్ళే హాస్పిటల్. ఓకే చెప్పలేను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఆకు గురించి చెప్పాను కదా, వీలైతే మీ ఇంట్లో ఇలాంటి చెట్లు పెంచుకోండి, పనికొస్తాయి ఎప్పుడన్నా. మీ పెరట్లో ఇదైతే అబద్ధం అయితే కాదు, నిజం, ఖచ్చితంగా నిజమే ఇది. పెంచుకోండి మీ పెరట్లో ఎక్కడైనా, అంటే అవి నర్సరీలో ఎక్కడైనా దొరికితే ఇలాంటి మొక్కలు ఖచ్చితంగా ఇంటి దగ్గర పెంచుకోండి. హాస్పిటల్కి వెళ్ళలేని సమయంలో ఇలాంటి ఆకులు చాలా ఉపయోగపడతాయి. సో ఇప్పుడు నేను ఇంకా ఈ ఆకు అయిపోయింది కదా, మీకు మా అమ్మది చిన్న అంగడి చూపిస్తాను రండి, కిరాణా కొట్టు మా అమ్మ దగ్గర. ఊర్లో ఎవరి దగ్గర ఉండవు ఆ రేట్లు మా అమ్మ దగ్గర ఉంటాయి. అట్లే ఈ మొక్క గురించి అంటే మాకు ఈ జనరేషన్ కాబట్టి మాకేమో అంత పెద్దగా తెలియదు. సో ఈ మా అమ్మ పాతకాలం మనిషే కాబట్టి మీకు ఈ మొక్క గురించి చాలా క్లియర్గా నీట్గా చెప్పిస్తాను, వినండి. అది కాదు, వాడుకుంటూ అవుతారు ఆడు బంకాడు ఎవరు లేకుండా పోతుందండి. చీపుగా చేను అంగట్లు ఎగ్గురెట్టుకు అమ్ముకోవచ్చు అది. నాలుగు కులాల గంజ అలగడ్ల కానీ రంగలు ఉండవు, హరినగరంలో మాత్రం దగ్గర దగ్గరగా. మా అమ్మ అంటే ఆమె జీవన ఆధారం. మా ఊర్లో ఉండేది 500 కుటుంబాలు, 500 కుటుంబాలకి 15 రంగలు ఉండేవి. అంటే చిన్న అంటే చిన్న పల్లెటూరు కదా, ఏదైనా అంగళ్ళు కావాల్సింది. కన్నా ఈ అంగళ్ళు రేట్ ఎక్కువ. ముసలంగలు లేయే పాపం. అంగడి బాగాదంట అబ్బా, అంగడి తయారు చేస్తున్నారు. అంగడి బాగా ఇప్పుడు యాక చూడు, ఏమాకు చెప్పమని చెప్ప. మరి దారుణం, ఆకు తీసుకొచ్చి ఏమాక చెప్పమనేట్టునే. ఏమాకంటే దగ్గుకు కప్పనల్లాకు అంటారు దీని పేరు. మరి మాకేంద వామాకు అన్నారు? ఓమాకు కాదు, కప్పనల్లాకు అంటారు. సన్న పిల్లలకు పెద్దవాళ్ళైనా కానీ దాన్ని పసులు తాగితే దగ్గు దగ్గు అదే పసులు పిండి తాగిన కానీ పోతాది, పొట్ట కుదుకునే పోతా. నువ్వు ఏంది అట్ట తింటున్నావు మేకపిల్ల మాదిరి? సరే బంక్ చూపెట్టే. అంగాపరి రెడీ కానీ సుబ్బు, ఓయ్ కింద పడిపోయానే దానికి. ఓకే ఫ్రెండ్స్,
అంగళ్ళ మనకు పనిలే మా అత్త అంగళ్ళ గురించి చెప్పు. నీ నువ్వు నేను చెప్పినే సాలు. అందరితో పాటు ఆమె ఆమె ఒక్కటే కాదులే, నలుగురితో నారాయణ. ఏం మా ఎత్త గురించి ఎత్తనావే, ఏదో కూతురు కాడని కొంచెం దండి తీసుకుంటావులే. నీ కొడుకు ఎన్ని తింటాడు ఊరికే? రూపాయి. ఆ 2 రూపాయలు అప్పుడు నా చిన్నప్పుడు అది రూపాయి, ఇంక ఇప్పుడు 2 రూపాయలు అయిండదా? కానీ బంక్ ఎంత తా ఇది ఇంతకు? ఎంత పడింది మా బంక్? ఇది 9000 పడింది. అంటే కొంచెం బాగుంది రేస్ బు, మన రిపేర్ చేసుకోవాలి కదా. 9000 పడింది కానీ ఏం పని గ్రాండ్ దాని మాదిరిగానే ఉన్నది. అసలు ఎంతకు వచ్చిందా? ఎంత వచ్చిందో అడుగు. రోజు ఎంత వచ్చిందో? 150 వచ్చిన పొద్దు మంది దండికి వచ్చిన పొద్దు అయితే 200 250 అట్లా ఇన్ని అంగళ్ళు ఉండవు కాబట్టి పెద్దగా చాలే. రోజుకు 200 వచ్చిన జరిగిపోతుంటది, కూలిపాట వెళుతుంది. అంటే మా అత్త ఏం చేస్తా అంటే కర్జికాయలు వెళ్తుంది, అత్రాసాలు వెళ్తుంది. ఈ వయసుకు కూడా కర్జికాయలు అత్రాసలు అన్నీ వెళ్తుంది. కానీ అంటే మా అత్రాసలు అనుకుంటుంది, కర్జికాయలు అమ్ముతుంది, తర్వాత బజ్జీలు ఎత్తుంటుంది. మా ఎత్తకు ఓపిక ఎక్కువ, ఎన్నో ఎత్తుంటుంది. మళ్ళా పని కానీ పోతుంది అబ్బా 2 రోజుల నుంచి అంగడి ఉదయాన్నే అంగడి తీసి కొంచెం ఓపెన్ చేసి పెడతాది. అంటే అంగళ్ళు ఎక్కువ అంగళ్ళు జరగట్లేదు, అందుకోసం ఏదో పని చేయాలి కదా, తిండికి బతకనికి. వాడు చూడు నీ కొడుకు చూడే ఎన్ని తీసుకున్నాడో, ఎన్ని తీసుకున్నా చూడే ఒకేసారి. ఎవరు కడతారు అక్క నువ్వు అటు? ఒకేసారి 3 పట్టుకున్నాడే, వచ్చే లాభం అంతా అన్నీ అయిపోయాయి. అట్లా నీ యొక్క కొడుకే 3 తీసుకొస్తే మిగతా వాళ్ళందరూ? నా యొక్క కొడుకు లెక్కిస్తాడు అబ్బో, డబ్బులు తింటావును ఉద్దరుగా. సో ఇదే మా ఇత్త మొత్తం బంకు. మా అత్త బంకు వచ్చేసి ఒక 10000 అయిందంట. మద్దరు ఇసు పెట్టేసింది తర్వాత నెలకు, అంటే రోజుకు 200 వేసుకునే నెలకు వచ్చాక 6000 లక్క, దానిలో ఒక 4000 దీనికి ఖర్చులు పోయినా 2000తో హ్యాపీగా బతికొచ్చండి అబ్బా మా ఇత్త. అంతేకాదు మొత్తానికి అయితే ఈ ఆకు, సో ఆకు గుర్తుపెట్టుకోండి. ఆ భాష మీకు చెప్తే మీకు ఎవరికి అర్థం కాదు. సో దాని వామాకు అన్నారు, దగ్గాకు. పల్లెటూరులో ఎవరు చెప్పినా గుర్తుపడతారు దగ్గాకనే. పల్లెబ్బా మా అయితే బిజీ అయింది నాయన ఈరోజు, సన్న బిజీ కాలే. ఆమె యాడికి పోతుందో ఉరుకుతా పోతుంది ఇంకా. కానీ ఇంక అంతేనా? నువ్వు 30 రూపాయలు 40 రూపాయలు దొబ్బెచ్చావు ఎట్టొచ్చు 30 రూపాయలు? అబ్బా నీతి నిజాయితీ పెట్టిన బిడ్డవా నువ్వు. సరే సరే బాయ్ చెప్పు ఇంకా. బాయ్ బాయ్.